శ్రావణ మాసం కాంబో ఆఫర్ అష్టలక్ష్మి కలసం నూటెనిమిది పుష్పాలు వరలక్ష్మి వ్రతం పూజా కిట్ ఆర్డర్ చేయడానికి సంప్రదించండి లేదా కాల్ చేయండి తదుపరి కన్యా రాశి రాశి వారికి అనుకూలంగా ఉంది లగ్నంలో ఉన్నటువంటి గురుగ్రహ కారణం చేత మీరు చెప్పినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తూచా తప్పకుండా అమలు జరుగుతాయి మంచి స్థాయిని స్థానాన్ని సంపాదించుకోవాలనుకునే మీ కోరిక ఏదైతే ఉందో అది నెరవేరుతుంది సువర్ణాభరణాలు ఏవైతే తాకట్లో ఉన్నాయో వాటిని విడిపించుకోగలుగుతారు మానసికమైన సంతోషాన్ని ఉంటారు సమాజంలో గౌరవం పెరుగుతుంది మంచి పనులు కొన్ని చేయటానికి మీకు అవకాశం వచ్చే విధంగా మీ ఉద్యోగంలో కొన్ని మార్పులు వస్తాయి దాన్ని అడ్డం పెట్టుకొని చాలామందికి మీరు సహాయం చేస్తారు పది మంది చేత మంచివాళ్ళు అని చెప్పి అనిపించుకుంటారు కుటుంబ సంబంధమైన విషయాలకు వచ్చినప్పటికీ సొంత విషయాలకు వచ్చినప్పటికీ మీరు ఏమీ చేసుకోలేనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అందరికీ ఎన్నో విధాలుగా మనం సహాయం చేశామే మన వరకు మనం ఏమి చేసుకోలేకపోయామే అనేటువంటి ఒక అసంతృప్తి మనసులో నెలకొనేటువంటి అవకాశం ఉంది మీ ఇంట్లో వాళ్ళకైతే మనకు ఎక్కువగా ఉంటుంది బయట వాళ్ళని బాగు చేసావు మాకేం చేయలేదని డైరెక్ట్గా ననటం అనేది జరుగుతుంది అలాంటి మాటలు మీరు పెద్దగా మనసుకు తీసుకోరు లగ్నంలో ఉన్నటువంటి గురుగ్రహ కాలం చేత ఎన్ని దోషాలున్నా కానీ జాతకంలో లక్ష దోషాలున్నా కానీ పోతాయి అది కన్యారాశి వారికి గురువు మారటం వల్ల వచ్చినటువంటి ప్రత్యేకమైనటువంటి వరం ఈ గురుగ్రహం లగ్నంలో ఉన్న కారణం చేత ఎవరు కూడా మిమ్మల్ని ఎదురించి పోరాడలేరు వృత్తి ఉద్యోగాల పరంగా మీ స్థాయిని మీ స్థానాన్ని ఎవరు ఎదుర్కోలేరు వ్యాపార పరంగా మీ వ్యూహాలు ఏవైతే ఉన్నాయో మీ పరపతి ఏదైతే ఉందో మీరు ఆర్జిస్తున్నటువంటి సంపద ఏదైతే ఉందో దానికి ఎవరు కూడా అడ్డు తగలేరు అవి నిరాకటంగా కొనసాగుతాయి అందులో ఏమాత్రం ఇబ్బంది లేనటువంటి వాతావరణం ఏర్పడుతుంది గతంలో కంటే కూడా ఇప్పుడు గుడ్ విల్ ఎక్కువగా పెరుగుతుంది విలువైనటువంటి సామాగ్రిని కొనుగోలు చేసుకోగలుగుతారు స్థిరాస్తులు కొనుగోలు చేయాలనేటువంటి మీ యొక్క ఆలోచన విధానం ఏదైతే ఉందో అది నెరవేరుతుంది కొన్ని చోట్ల అమ్మి మరి కొన్ని చోట్ల చో అంతకంటే విలువైనటువంటి స్థిరాస్తులు మీరు చేయికించుకోగలుగుతారు సంతాన విద్యా విషయం కోసం విశేషంగా ధనాన్ని ఖర్చు పెడతారు ఏది ఏమైనప్పుడు కూడా నేను పడ కష్టాలు వేరే వాళ్ళు పడకూడదు ముఖ్యంగా నా సంతానం పడకూడదు వాళ్ళని కావలసినటువంటి చదువు చదివించాలి అందుకు ఏదైనా అమ్మైనా సరే పరపతి ఉపయోగించైనా సరే వాళ్ళని బాగా చదివించాలని చెప్పని గట్టిగా నిర్ణయించుకుంటారు మీ ఆశయం నెరవేరుతుంది వాళ్ళు చక్కగా చదువుకుంటారు మంచి మెరిట్ మార్కులు సాధించుకోగలుగుతారు పునర్వివాహ సంబంధమైన విషయ వ్యవహారాల్లో కొంత ఇబ్బందికరమైన వాతావరణం ఏర్పడినప్పటికీ మీ మాట మంచితనం వల్ల సొసైటీలో మీకున్న స్థానం వల్ల మీ తాలూకు అనేటువంటి ఒక ముద్రతోటి ఆ పునర్వివాహం కూడాను ముడిపడే పరిస్థితిగా గోచరిస్తోంది ఇందులో ఏమాత్రం సందేహపడాల్సిన అవసరం లేదు విదేశాలు వెళ్ళటానికి చేసే ప్రయత్నాలు సానుకూలపడతాయి అందరికీ పదిసార్లు వెళ్ళిన కాలినటువంటి పని మీరు ఒకసారి వెళ్తేనే పని పూర్తవుతుంది చాలా అదృష్టమంతులని చెప్పిన అందరూ కూడా మిమ్మల్ని మెచ్చుకోవడం అనేది జరుగుతుంది విదేశాల్లో ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళకి ఇబ్బంది పడుతున్న వాళ్ళకి సానుకూలమైనటువంటి రోజులు వచ్చాయి చక్కటి ఉద్యోగం లభిస్తుంది ఏ రకమైనటువంటి ఇబ్బంది లేనటువంటి వాతావరణంలో ఉండగలుగుతారు మానసికమైనటువంటి సంతోషాన్ని కలిగి ఉంటారు ప్రతి విషయంలో కూడాను అంతో ఇంతో భగవత్ కార్యక్రమాల కోసం కేటాయించడం ఇంతో సమాజ సేవ కోసం కేటాయించడం మీరు చేసే పనులు చాలా ముఖ్యమైనవి వాటిని రెండింటినీ మర్చిపోకుండా అంతో ఇంతో పక్క వాళ్ళకి సహాయం చేయటం అనేది జరుగుతుంది మీరు చేపట్టినటువంటి వ్యాపార వ్యవహారాలు సానుకూలంగా ఉన్నప్పటికి కూడాను వాతావరణంలో వచ్చిన మార్పుల వల్ల ఇబ్బంది పడే పరిస్థితిగా గోచరిస్తుంది సానుకూలమైనటువంటి వాతావరణం లేని కారణం చేత ఈ వ్యాపార విషయాలు చేస్తున్నటువంటి కృషి ఏదైతే ఉందో దీనికి తగిన ఫలితం వస్తుందో రాదా అని ఒక సందేహం అనేది ఏర్పడుతుంది అంటే లగ్నంలో గురువు ఉన్నాడు కదా మరి ఏమీ ఇబ్బంది లేదని చెప్పారు కదండి అని చెప్పారు మీరు అనొచ్చు మీ వరకు మీకు ఎలాంటి ఇబ్బంది వస్తుందని కాదు ఇది సామూహికంగా వచ్చేటువంటి ఇబ్బంది ఒకళ్ళ జాతకంలో ఆయుర్దాయం ఉంది ఓ బస్సులో వెళ్తున్న వాళ్ళకి మిగతా నలభై తొమ్మిది మంది ఉన్నారు బస్సులో ఇతనితో కలిపి యాభై మంది ఇది ఆయుర్దాయం కలిగిన వ్యక్తితో సహా ఆ నలభై తొమ్మిది మందికి ఆయుర్దాయం లేకపోతే ఆ నలభై తొమ్మిది మందితో పాటు ఆయుర్దాయం ఉన్న వ్యక్తి కూడా పోతాడు ఎందుకంటే సామూహికమైనటువంటి మరణాల కారకుడైనటువంటి రాహుగ్రహ ప్రభావం చేత ఆయుష్మంతుడు కూడాను అల్పాయుష్ కూడా అవుతాడు దీనికి కారణం ఏంటంటే పక్కన ఉన్నటువంటి వాళ్ళ జాతకాల్లో ఇబ్బందులు ఉన్నా వాళ్ళ జాతకంలో గండాలున్నా వాళ్ళ జాతకంలో ఆయుర్దాయం లేకపోయినా పక్కన ఉన్నవాడికి కూడా అది వర్తిస్తుంది కొంతమంది విశేషమైనటువంటి అదృష్టవంతులు ఉంటారు శని అనుగ్రహం కలిగినటువంటి జాతకులు ఉంటారు వాళ్ళకు మాత్రం కాలోచన విరిగి ఏదో విధంగా ఆపద నుంచి బయటపడగలుగుతారు అదేవిధంగా మీ వ్యాపార సంబంధ విషయాలు మీరు చేస్తున్నటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో ఆ కష్టం మీకు ఒక్కడికి రాదు అది సమాజపరంగా వాతావరణ పరంగా ఆ విధమైనటువంటి వ్యతిరేక మార్పులు రావటం ద్వారా మీరు ఇబ్బంది పడేటువంటి పరిస్థితి గోచరిస్తుంది తగినటువంటి జాగ్రత్తలు తీసుకోండి ఈ కన్యా రాశి వారికి తిక్కు గ్రీన్ కలర్ బాగుంటుంది అదృష్ట సంఖ్య ఎనిమిది ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు గురువారం నాడు కానీ శుక్రవారం నాడు కానీ బయలుదేరి వెళ్ళండి సానుకూలమైనటువంటి ఫలితాలు సంప్రాప్తిస్తాయి